రెండవ మైసూర్ కపిలవబడే పసిరిపురిలో ఈ దసరాకు పసిరి వ్యాపారం కల తప్పిందని చెప్పాలి. రెండవ మైసూర్ కపిలవబడే పసిరిపురి పొద్దుటూరునందు ఈసారి 133వ దసరా పండుగను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అటువంటి సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి దసరా చూడడానికి ఎంతో మంది వస్తుంటారు. అలాగే దసరా సందర్భంగా చాలా మంది బంగారు ఆభరణాలను కొనడం కోసం కూడా ఆనవాయితీగా వస్తారు. కానీ ఈసారి అలాంటి వారికి నిరాశ మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే పొద్దుటూరులోనే కాదు, రాయలసీమ బంగారు వ్యాపారంలో పేరుగాంచిన భూశెట్టి జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ నందు సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గత 3 రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 19వ తేదీన గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పసిరిపురిలోని 4 షాపుల్లో తనిఖీలు మొదలుపెట్టి పగలు రాత్రి తనిఖీలు చేస్తున్నారు. పక్కా సమాచారంతో సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలను చేస్తున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రొద్దుటూరులోని భూశెట్టి జ్యువెలర్స్, భూశెట్టి డైమండ్స్, తల్లం జ్యువెలర్స్, గురు రాఘవేంద్ర జ్యువెలర్స్ ఈ 4 షాపుల యందు సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు భారీ బందోబస్తు మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 3వ రోజు కూడా తనిఖీలు కొనసాగుతూ ఉండడంతో మిగతా జ్యువెలరీ షాప్ యాజమానులు తమ పైన కూడా ఏమైనా తనిఖీలు జరుగుతాయేమో అన్న ఆలోచనతో దాదాపు 70% జ్యువెలరీ షాపులను మూసేశారు. ఇంతవరకు సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా మీడియాకు ఎలాంటి సమాచారం అందించలేదు. Thank you.